సార్, మీరు ప్రచార మాధ్యమాలు అంటే రకరకాలు అంటే ప్రెస్, వర్డ్ ప్రెస్ నుంచి ఈరోజు టీవీ ఛానల్ దాకా, అంటే వర్డ్ ప్రెస్ వచ్చింది, ప్యాప్లెట్ వచ్చింది, దాని తర్వాత మ్యాగజైన్లు వచ్చినాయి, మాసపత్రికలు వచ్చినాయి, రకరకాల లాంగ్వేజ్లు వచ్చినాయి, ఇప్పుడు డిజిటల్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది సార్ ఇట్లా ఫాస్ట్ గ్రోయింగ్ అన్నీ చూసారు? ఇంకా చాలా చూస్తాం. లాక్డౌన్లో జూమ్ వచ్చింది ఇప్పుడు. ఎస్ సార్. 4 గంటలు 5 గంటలు నేను అక్కడ జూమ్ ముందర కూర్చుంటున్నాను. నేను ఏది వస్తే దాంతో మమ్మీ మావతాం, ప్రచార మాధ్యమం లేనప్పుడు ఏడవం, ఉన్నది కాదనం. ఎస్ సార్. ఏదైనా సరే, ఈ డిజిటల్ రెవల్యూషన్ వల్ల స్పిరిచువాలిటీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవడానికి స్కోప్ ఉందంటారా సార్? డిజిటల్ రెవల్యూషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెవల్యూషన్. ఎస్ సార్. అండర్స్టాండ్. ఇప్పుడు ఈ కరెంట్ ఉంది, ఎక్కడో జనరేట్ అవుతూ ఉంటుంది. ఎస్ సార్. ఎక్కడ అవుతుంది చెప్పండి? శ్రీశైలం పవర్ డ్యామ్ దగ్గర, శ్రీశైలం పవర్ బొగ్గుగన్ దగ్గర, బొగ్గుగన్ లో థర్మల్ స్టేషన్, అక్కడి నుంచి ఇక్కడ దాకా కరెంట్ ఎలా వచ్చింది? రకరకాలుగా మధ్యలో ట్రాన్స్ఫార్మర్లు, దానికన్నా సబ్ స్టేషన్లు, అక్కడ నుంచి వైర్లు, మన కనెక్షన్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. కనెక్షన్ వచ్చింది సార్. కనెక్షన్, కనెక్షన్. ఈ కనెక్షన్తో ఏం చేశావు నువ్వు? ఒక ఫ్యాన్ పెట్టుకున్నావు, ఒక టీవీ పెట్టుకున్నావు, ఒక లైట్ పెట్టుకున్నావు, ఒక హీటర్ పెట్టుకున్నావు. ఓకే సార్. అంటే ఓకే, ఎలక్ట్రిసిటీ ఎందుకు పని చేశావు నువ్వు? ఎస్ సార్. ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు జనరేట్ చేసావా? లేదు సార్. ఏం చేసావు? కనెక్షన్, కనెక్షన్ పెట్టుకున్నా. సో నా పని కూడా అందరికీ కనెక్షన్ ఇవ్వడమే. ఎస్ సార్. సోల్ కనెక్షన్. ఎస్ సార్. నీకు సోల్ కనెక్షన్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. ఎప్పుడు వచ్చింది? 98లో సార్. 98లో. అంతకుముందు ఉండిందా సోల్ కనెక్షన్? లేదు సార్. సోల్ కనెక్షన్ వచ్చిందా? బాగుపడ్డావా లేదా? అద్భుతంగా బాగుపడ్డా సార్, చాలా చక్కగా. నీకు ఎలా వచ్చింది సోల్ కనెక్షన్? ఎవరు ఇచ్చారు నీకు? పరమేశ్వర్ రెడ్డి సారు, మీరు. అవునా? అవును సార్. సో పిఎస్ఎస్ ఏం చేస్తుంటే అందరికీ కనెక్షన్ ఇస్తుంది. అంటే అక్కడ ఉన్న జనరేటర్కి, నీ ఇంట్లోకి కనెక్షన్ వస్తుంది, నువ్వు అన్ని పనులు చేసుకుంటావు లైట్లో. సోల్ కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ధ్యానం చెప్తామో వాడి సోల్తో వాడి కనెక్షన్ వస్తుంది. ఓకే. ధ్యానం లేనప్పుడు వాడి మైండ్తో వాడి సొసైటీకి కనెక్షన్ ఉంటుంది. ఎస్ సార్. మా అన్న ఇలా చెప్పాడు, మా నాన్న ఇలా చెప్పాడు, మా పక్కింటి వాడు ఇలా అన్నాడు, ఆ సొసైటీతో కనెక్షన్ ఉంటుంది. కానీ సోల్, ధ్యానం చెప్పిన తర్వాత వాడి సోల్తో వాడి కనెక్షన్ ఉంటుంది. నా ఇష్టపడి నేను చేస్తాను, నా ఆత్మతో నేను అనుసంధానమే ఉన్నానంట, అప్పుడు వాడి జీవితం మారిపోతుంది. నీ జీవితం మారిపోలేదా? అద్భుతంగా మారిపోయింది సార్. నా జీవితం మారిపోయిందా లేదా? మారిపోయింది సార్. కనుక ఎలా మారిపోతుంది అంటే సోల్ కనెక్షన్. ఓకే. కరెంట్ కనెక్షన్ టైప్లో సోల్ కనెక్షన్ ఇస్తా. అంతే. కరెంట్ కనెక్షన్ అన్ని ఇళ్ళకి రావాలా వద్దా? రావాలి సార్. ఏ ఇంటికి రాకూడదు? అన్ని ఇళ్ళకి రావాలి. సో ఏ సోల్కి కనెక్షన్? సోల్ కనెక్షన్ ఇవ్వకూడదు. ప్రతి సోల్కి కనెక్షన్. సోల్కి కనెక్షన్ ఇస్తే సోల్ జీవితం స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. సోల్ కనెక్షన్ లేనప్పుడు మైండ్ జీవితంలో ఉంటాడు వాడు. ఓకే. మైండ్ జీవితమే ప్రాపంచికము, సోల్ జీవితమే ఆధ్యాత్మికము. సింపుల్ కనెక్షన్ ఇవ్వాలి అంతే. ఎక్కడ కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఎస్ సార్. మీ ఇంట్లో ఉత్పత్తి అవుతుందా ఇక్కడ? లేదు సార్. ఎక్కడ? శ్రీశైలంలో లేదా రామగుండంలో అవుతుంది సార్. రామగుండంలో శ్రీశైలం ఎక్కడో ఉంటుంది. హైడ్రో ఎలక్ట్రిక్ లేకపోతే థర్మో పవన్ థర్మల్ పవర్ ఎక్కడ నుంచి వస్తుంది? ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది. అవును సార్. కోరబా నుంచి. కరెక్ట్ సార్. ఎక్కడో కోరబాలో తయారవుతే నీకు ఇక్కడికి వస్తుంది. ఆ లైన్ తీసుకుందావు. అలాగే మొత్తం యూనివర్స్కి ఒక పవర్ స్టేషన్ ఉంది. ఓకే. ఆ పవర్ స్టేషన్ పేరే గాడ్. ఓకే. థర్మల్ పవర్ స్టేషన్ అనుకో, ఏదో అనుకో, పవర్ స్టేషన్ అది. ధ్యానం చేస్తుంది నీ కనెక్షన్స్. నీకు ఎప్పుడు కాబట్టి ఒక పవర్ వస్తుంది, శక్తి వస్తుంది. ఓకే. అందరికీ కనెక్షన్ ఇవ్వడమే పిఎస్ఎస్ఎం యొక్క పని. ఓకే. అందరు మాస్ కాంట్రాక్ట్ తీసుకున్నాం మనం. అంతే, మాస్ కాంట్రాక్ట్ తీసుకున్నాం, వరల్డ్ వైడ్ కాంట్రాక్ట్. అదే కరెక్ట్ సార్. నేను ప్రపంచానికి అయితే కనెక్షన్ ఇస్తాను. మీరు పెద్ద మేస్త్రి, మేము చిన్న మేస్త్రి, కనెక్షన్ ఇవ్వడంలో అంతే కనెక్షన్స్. అంతేగా నీకేమైనా చేస్తామా? అంతే సార్. మనం కరెంట్ ప్రొడ్యూస్ చేస్తామా మనం? లేదు సార్. మనకి ఆ శక్తి ఉందా? లేదు సార్. నీ దగ్గర ఉందా? లేదు సార్. కనెక్షన్ ఇవ్వగల శక్తి ఉందా? ఉంది సార్, కనెక్షన్ ఇవ్వగలుగుతాం. మరి దాని మీద ప్రపంచం అంతా బాగుపడుతుందా లేదా? బాగుపడుతుంది సార్.
అలాగే గాడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఆ సెంట్రల్ పవర్ స్టేషన్, ఎస్ సార్, మొత్తం యూనివర్స్ కి, మొత్తం కాస్మోస్ కి. గ్రేట్ సార్. ఎన్ని లోకాలైనా అన్నిటికీ ఒక సెంట్రల్ పవర్ స్టేషన్. ఓకే, మనం కనెక్షన్ ఇస్తాం ఇక్కడ అంతే. ధ్యానం ఏం చేస్తుంటే మన కనెక్షన్ ఇస్తుంది, దాంతో ఆ కరెంట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ శరీరం బాగుతుంది, కరోనా ఏం చేయలేదు, కనెక్షన్ తెస్తే కరోనా కాటేస్తుంది. ఎస్ సార్, రైట్ సార్.